नमस्कार पिल्लो मीत ఒకటో తరగతి చెప్తున్నాను కదా మనం ఇంత ముందు క్లాస్ లో ఆ నుండి రౌతి వరకు నేర్చుకున్నాము ఈ రోజు మనం ఈ క్లాస్ లో గుణింతపు గుర్తులు నేర్చుకుందాం ఓకేనా గుణింతపు గుర్తులు काकी सुन्ना वेड़ते
రెండు ఉభయ అక్షరాలు కనిపిస్తాయి అవి ఏంటి అంటే సున్న విసర్గ ఓకేనా ఇందులో కా సున్న పెడితే కం కాకి రెండు సున్నాలు పెడితే కహ ఉంది కదా ఇందులో కూడా సున్న ఉంటుంది అది సున్న ఉంటుంది వీటిని ఏమంటారు ఉభయ అక్షరాలు అంటారు ఓకేనా వీటితో పాటు ఇంకా ఏముంటుంది అరే సున్న ఉంటుంది ఓకేనా ఒకసారి చదువుతాను వినండి గుణింతపు గుర్తులు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుతన దీర్ఘం ఏత్వం ఇతర దీర్ఘం ఐత్వం ఓత్వం ఉతన దీర్ఘం ఔత్వం సున్నా విసర్గ ఓకేనా వీటి ఉపయోగించి మనం కాకుండా కూడా రాసాం కదా ఇది చదువుతాను వినండి కా కాకి తలకట్టిస్తే కా కాకు దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి కా గుడి దీర్ఘం ఇస్తే కి కా కొమ్మిస్తే కు కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు కాకి రూత్వం ఇస్తే కు కాకి రుతన దీర్ఘం ఇస్తే కాకి ఏత్వం ఇస్తే కే కాకి ఇతర దీర్ఘం ఇస్తే కే కాకి ఐత్వం ఇస్తే కై కాకి ఓత్వం ఇస్తే కో కాకి ఉత్తర దీర్ఘం ఇస్తే కో కాకి ఔత్వం ఇస్తే కౌ కాకి సున్నా పెడితే కం కాకి రెండు సున్నాలు పెడితే కహ మళ్ళీ చదువుతాను వినండి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుతన దీర్ఘం ఏత్వం ఇతన దీర్ఘం ఐత్వం సున్న ఐత్వం ఓత్వం ఉతన దీర్ఘం ఔత్వం సున్న విసర్గ ఓకేనా చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఓకేనా okay,